జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని లబ్దిదారులతో కలిసి కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. మండలంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ సారయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం లబ్ధిదారులతో కలిసి తహసీల్దార్ జాహెద్ పాషాకు 3000 దరఖాస్తులతో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాయమల్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజయ్య, మాజీ ఎంపీ గోపగోని సారయ్య గౌడ్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అని చెప్పి ఈ రోజు వరకు ఇల్లు శాంక్షన్ చేయకుండా ఇలా 14,700 ఇల్లు ఇస్తే మీరు 3000 ఇల్లు ఇస్తేనే ఇల్లు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ 3000 ఇల్లు మన ఎవరికి ఏ ముక్కులో పెడతారో ఎవరికి సరిపోతాయి. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మీకు ఏదైతే 14,700 ఇల్లు ఎవరైతే దరఖాస్తు వచ్చాయో అవన్నీ బేషరతుగా ఈ ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వాలి, ప్రభుత్వం మంజూరు ఇవ్వాలి. వాళ్ళకి తక్షణమే శాంక్షన్తో పాటు ముగ్గులు వహించి వాళ్ళ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వేలాది మంది లబ్ధిదారులతోని మరి కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. తప్పకుండా నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం ఇది. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే మెడలు వంచి